नमस्ते इनसाइड को स्वागत गोदावरी तम्मुलनु पट्टिंचुकुने वारेरी आ हत्य केसलो सूत्रधारुलु एप्पुडु दोरुकुतारु साइलेंट गा उंडे पेद्द आयननु टेंप्ट चेसिन संघटनलेंटी आयनपै चंद्रबाबु एंदुकंत नम्मकं पेट्टुकुन्नारु इलांटि इंट्रेस्टिंग इनसाइड विशेषालु तेलुसुकुने मुंदु प्रधानांशालु ओसारि चूद्दां गोदावरी तम्मुलनु पेरुगुतुन्न आवेदन इंचार्जिल पनितीरुपै असंतृप्ति विवेका केसलो सूत्रधारुल कोसम सीबीआई प्लान पात्रधारुल नुंची कूपीलागे प्रयत्न रामतीर्थं रगड़कु कारकुलेवरु देवुडु अन्नी चूस्ताडंटुन्न प्रजलु आ नियोजकवर्गंपै बाबू फोकस इंचार्जिगा माजी एमएलए कंटिन्यू तूर्पु गोदावरी जिल्लालो कोन्नि नियोजकवर्गाल्लो टीडीपी नेतलु स्तब्धुगा उंटुन्नारा वैसीपी अराचकालनु प्रश्निंचेंदुकु भयपड़ुतुन्नारा इंचार्जिल तीरुतो पार्टी नष्टपोतुंदनि क्याडर असंतृप्ति व्यक्तं चेस्तोंदा जस्ट वाच दिस इनसाइड स्टोरी एपी राजकीयाल्लो कीलक पात्र पोषिंचे तूर्पु गोदावरी जिल्लालो टीडीपी विंत परिस्थितुलु एदुर्कोंटोंदि బలమైన కార్యకర్తలు ఉన్నప్పటికీ పార్టీని బలోపేతం చేయాల్సిన నేతలు స్తబ్దుగా ఉండడం క్యాడర్ను కలవరపరుస్తోంది. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆర్థికంగా బలోపేతమైన కొంతమంది నేతలు ప్రస్తుతం మొహం చాటేస్తున్నారు అనే విమర్శలు వస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందిన మాజీ ఎమ్మెల్యేలు సైతం స్తబ్దుగా ఉండడం పార్టీకి నష్టం కలుగుతుంది అని క్యాడర్ ఆవేదన వ్యక్తం చేస్తోంది. వైసీపీ నేతలు అంతర్గత కుమ్ములాటలతో రోడ్డెక్కిన సందర్భాలను తెలుగుదేశానికి అనుకూలంగా మలచుకోవడంలో పసుపు దళం విఫలమవుతోందనే విమర్శలు విశ్లేషణలు వస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ తరపున బరిలో నిలిచిన అభ్యర్థులకు టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు అండగా నిలబడలేని పరిస్థితులు ఏర్పడ్డాయని లోకల్ టాక్ వస్తోంది. కొంతమంది టీడీపీ నేతలు వైసీపీ అక్రమాల్లో పాలు పంచుకున్న సంఘటనలు టీడీపీ క్యాడర్ను అయోమయానికి గురిచేస్తున్నాయి. ఆయారాం గయారాం మాదిరిగా పార్టీ ఉందనే భావన సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లారంటే పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు అనే చర్చ నడుస్తోంది. ప్రజలకు అందుబాటులో లేకపోయినా పార్టీ గాలి వీస్తే అధికారంలోకి వస్తాం, పార్టీలో తాము తప్ప ప్రత్యామ్నాయ అభ్యర్థులు లేరు అనే భావనతో కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు ఉన్నట్లు క్యాడర్లో భావన వ్యక్తమవుతోంది. కోనసీమలో టీడీపీని బలోపేతం చేయాల్సిన అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షురాలు రెడ్డి అనంతకుమారి వైసీపీ అక్రమాలను సరైన రీతిలో ప్రశ్నించడం లేదని క్యాడర్లో ఆందోళన వ్యక్తమవుతోందనే టాక్ వస్తోంది. ఎస్సీ రిజర్వ్డ్గా ఉన్న అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళను నియమించడంపై పార్టీ క్యాడర్లోనే అసంతృప్తి ఉంది. రెడ్డి అనంతకుమారికి పార్లమెంట్ అధ్యక్షురాలు పదవి, ఆమె భర్త రెడ్డి సుబ్రహ్మణ్యానికి రామచంద్రాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవి కట్టబెట్టడంపై కొంతమంది సీనియర్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతమైన రంపచోడవరం నియోజకవర్గం టీడీపీకి కంచుకోటగా ఉండేది. హ్యాట్రిక్ ఎమ్మెల్యే శీతంశెట్టి వెంకటేశ్వరరావు, ఒకసారి గెలిచిన చిన్నంబాబు రమేష్, వంతల రాజేశ్వరి ఇక్కడ టీడీపీ నేతలు. 2014-2019 ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించింది. వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ రంపచోడవరం నియోజకవర్గంలో ఆధిపత్యం కొనసాగిస్తున్నారు. గోదావరి వరదల సమయంలో ముంపు బాధితులను ఆదుకోవటంలో వైసీపీ ప్రభుత్వం సరైన రీతిలో స్పందించకపోవటం వల్ల నిర్వాసితులు నరకయాతన అనుభవించారు. వైసీపీ నేతలు పోలవరం నిర్వాసితులకు మొహం చాటేస్తున్నారు. గిరిజన సంక్షేమ శాఖ మంత్రితో పాటు ఎంపీ కూడా జాడ లేకుండా పోయారు. వైసీపీ వైఫల్యాలపై టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు శీతంశెట్టి వెంకటేశ్వరరావు, చిన్నంబాబు రమేష్, పార్టీ ఇన్ఛార్జ్ వంతల రాజేశ్వరిలు సరైన రీతిలో స్పందించడం లేదు అన్న అసంతృప్తి క్యాడర్లోనూ గిరిజనుల్లోనూ అంతర్గతంగా వ్యక్తమవుతోంది. రాజానగరం నియోజకవర్గంలో వైసీపీ నేతల అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది.
పోలీస్ స్టేషన్ లోనే దళిత యువకుడికి వైసీపీ నేతలు శిరోముండనం చేయించడం, దళిత మైనర్ బాలికను సామూహిక అత్యాచారం చేయడం, ఒక గిరిజన ప్రభుత్వ అధ్యాపకుడిపై పోలీసుల సమక్షంలోనే సీతానగరం నడి రోడ్డుపై వైసీపీ నేతలు దాడి చేయడం వంటి సంఘటనలు రాష్ట్రాన్ని కుదిపేశాయి. పేదలకు ఇళ్ల స్థలాల పేరుతో బూరుగుపూడిలో 500 ఎకరాల ముంపు భూములను కొనుగోలు చేసి వైసీపీ నేతలు కోట్ల రూపాయల ప్రభుత్వ ధనాన్ని దోపిడీ చేయడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. రాజానగరం నియోజకవర్గంలో జరుగుతున్న వైసీపీ అక్రమాలపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గ ఇన్ఛార్జ్ పెందుర్తి వెంకటేష్ సరైన రీతిలో స్పందించడం లేదు అన్న ఆవేదన టీడీపీ క్యాడర్లో వ్యక్తమవుతున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. పి గన్నవరం నియోజకవర్గం వైసీపీ నేతల అవినీతి అక్రమాలకు వేదికగా నిలిచిందనేది పబ్లిక్ టాక్. ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు వైసీపీలోనే కుమ్ములాట్లకు దారితీస్తున్నాయని ఆరోపణలున్నాయి. అయితే ఎమ్మెల్యే అక్రమాలను అడ్డుకునే బలమైన నేత నియోజకవర్గంలో లేకపోవడం టీడీపీకి మైనస్ గా మారిందనే టాక్ వస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓటమి చెందిన స్టాలిన్ బాబు పార్టీకి దూరంగా ఉంటున్నారు. అప్పటినుంచి నియోజకవర్గ ఇన్ఛార్జిని టీడీపీ అధిష్టానం నియమించలేదు. దీంతో పార్టీని నడిపించే నేత లేక ద్వితీయ శ్రేణి నాయకులు కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు. ఆధిపత్య పోరుతో ఇటీవల జరిగిన ఒక నిరసన కార్యక్రమంలో ఇద్దరు టీడీపీ నేతలు ఒకరిపై మరొకరు దాడి చేసుకోవడంపై పార్టీలో చర్చ జరుగుతోంది. టీడీపీ అధిష్టానం ఇప్పటికైనా దృష్టి సారించి బలహీనంగా ఉన్న నియోజకవర్గాలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం క్యాడర్లో వ్యక్తమవుతోంది.